పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా విశ్వనాథ్ మేజర్ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన వారికి ప్రత్యేక సభ ఏర్పాటు చేసి వారిని అభినందించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరై పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ప్రజలు ఘన విజయాన్ని అందించడంలో ప్రభుత్వం బాధ్యతను మరింత పెంచిందన్నారు. వివాదాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. పంచాయతీలో ప్రధాన సమస్యలైన రోడ్లు, త్రాగునీరు తదితర పరిష్కారానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మండలంలో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎస్ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డి, బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, సీనియర్ నాయకులు తూపిరి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మండల కన్వీనర్ మద్దిపోయిన రఘు గారికి, మరొక పెద్దలు మండల గౌరవ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి తూపిల పెంచలే గారికి, అదేవిధంగా కావలి నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ కేతుడి జగదీష్ రెడ్డి గారికి, మరొక సోదరుడు ఈనాటి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ ఎంపీటీసీ పద్మమ్మ గారికి, మరియు వారి కుమారులు మతో శాసనసభ్యులు గారి గెలుపులో కీలక పాత్ర పోషించి ఈనాటి వరకు కూడా పార్టీ అంటే నిబద్ధంగా పనిచేస్తున్నటువంటి శేఖర్ గారికి, అదేవిధంగా మాతోటే కలిసి పనిచేసినటువంటి శాసనసభ్యులు గారి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త, వేదిక నాకేసినటువంటి మిగతా వార్డు మెంబర్లు, అక్క చెల్లెమ్మలకు, అవతాతలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇంత సగర్వంగా ఈ విజయోత్సవంలో పాల్గొని సర్పంచ్ అభ్యర్థి ప్రకటించినటువంటి శాసనసభ్యులు గారు ప్రకటించిన వెంటనే చాలా మంది మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. ఓటు మెజార్టీ ఇచ్చారంటే చాలా పెద్ద బాధ్యత మన మీద పెట్టున్నారు, ఒక నమ్మకంతో ఈరోజు పెట్టున్నారు. జగనన్న మీద నమ్మకంతో, అదేవిధంగా జగనన్న చేసిన పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు చేరాయి కాబట్టి, అదేవిధంగా ఈరోజు జగనన్న పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తులను గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దనే ఒక నమ్మకంతో ఈరోజు మనల్ని గెలిపించారు. ఆ బాధ్యత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ప్రాంతాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేదే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవకాశం ఉంది. మామూలుగా ఎలక్షన్స్ జరిగినప్పుడు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మనం ఉంటాము. ఆ సమయంలో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాము. ఆ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక విమర్శలకి తావు లేకుండా ఈరోజు మనం గెలిచినా కూడా మన మీద పోటీ చేసిన అభ్యర్థికి కూడా ప్రజలు ఓటు వేస్తున్నారు, వాళ్ళని కూడా గౌరవించున్నారు. కాబట్టి ఎక్కడ మనం విమర్శలు అనేది ముఖ్యం కాదు, ఏ విధంగా మనం కలిసి గ్రామాలు, ఎందుకంటే ఒక సర్పంచ్ అంటే గ్రామంలో ఒక పెద్ద, గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అవన్నీ ఉంటాయి కాబట్టి అందరినీ కలుపుకొని మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలా, ఏమైనా సమస్య ఉంటే, ఊరి సమస్య ఉంటే మనం కూర్చొని మాట్లాడి ఆ ఊరిని ఏ విధంగా చేసుకోవాలనేది ఆలోచించగా అప్పుడే ఆ గ్రామం ఎటువంటి